మన యువకుడు ఆనాటి నుండి ఈ సంకీర్తన సాంప్రదాయం గంగా ప్రవాహము వలె అవిచ్ఛిన్నముగా కొనసాగుచూ ఉన్నది. ఈరోజు మనం ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువ సమ్మేళన అని చెప్పారు యువ ధార్మిక వెంకటేశాయ పేరు పైన ఉన్న పెద్దలకి నాతోటి యువత యువకులకి అందరికీ నమస్కారం. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎన్నో విభాగాలు ఉన్నాయి. రోజువారీ కార్యక్రమాలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా మాకైతే బ్రహ్మోత్సవాలు పెద్ద ఈవెంట్, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత రథసప్తమి, ఆ తర్వాత అనేక కార్యక్రమాలు. ప్రతి కార్యక్రమం చేసే ముందు అందరూ సమావేశమై ఏ కార్యక్రమం ఎలా ముందుకు నడపాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అందులో నా దగ్గర ఉన్న ఒక విభాగం శ్రీవారి సేవ. శ్రీవారి సేవలో దాదాపు 30% యూతే ఉంటారు, ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ఆ మహిళల్ని మేము ముందుగానే సత్సంగంలో వాళ్ళ ప్రేరణ కల్పించేందుకు శేష శైలం వాళ్ళంటి స్కాలర్స్ని పిలిపించి వారికి ప్రేరణ కల్పిస్తుంటాం. వచ్చే భక్తులతో ఎట్లా మెలగాలి, ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఆ ఈవెంట్ని సక్సెస్ చేయాలి అనే దాని మీద పెద్దవారు మాట్లాడుతూ ఉంటారు. ఆ మా ఉద్దేశం కూడా అదే, మీలో చక్కటి ధార్మికత ఎప్పుడైతే ఏర్పడుతుందో మీ భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో భగవంతుడి యొక్క ఆశీర్వచనంతో చక్కగా ఉండడానికి ఇదొక ప్రేరణలాగా ఉంటుంది. ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు మీ చిన్న వయసులోనే మంచి విషయాలు తెలుసుకొని పెద్దల ఎడల గౌరవం, తల్లిదండ్రులతో ప్రేమగా, గురువులతో గౌరవంగా వ్యవహరిస్తూ సమాజంలో ఒక చక్కటి బావు భారత పౌరులాగా ఎదగడానికి భగవంతుడు ఆశీస్సులు మనందరికీ అవసరం, మీ అందరికీ చాలా అవసరం. తిరుమల లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ రావడం, భగవంతుడి ఆశీర్వచనం పొందడం నిజంగా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆనంద తీర్థాధారు, మన పీఠాధిపతులు కొందరు మహానుభావులు ఉన్నారు, దీని కొరకే ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వారందరితో సరిపోదు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానము ఈరోజు ఆ ఒక సంస్థ ఉంది కాబట్టి భారతదేశంలో ఒక ధర్మం అనేది ఇంకా మిగిలింది. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం లేదు అంటే ఇలాంటి ధార్మిక క్రాంతి లేదు. ఎంతమంది వేద పండితులు, వేదమంతా లోపమయ్యేది, వేద పండితులకు పుట్టిన పిల్లలనే వేదంలో వేయటం లేదు, వారిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు, ఆ వేదమంతా అంతరించిపోతుంది. అలాంటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థ వేతికి వేతికి ఏ మూలలో ఏ వేద పండితులు ఉన్నారు, అయ్యా మీ మీ ఊర్లో ఉంటే ఒక గుడిలో వెళ్ళి పారాయణం చేయి 2 గంటలు అని నెలకింత వారికి ఏదో ఒక సంభావన రీతిగా పంపడం, వేల సంఖ్యలో వేద పండితులను పోషిస్తూ, కళాకారులను పోషిస్తూ, ప్రజా మజనా మండళ్లకు మంచి చేయూతనిస్తూ, ఇలాంటి ధర్మాచరణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థ. ఆ దేవస్థానం ఉంది కాబట్టే ఈరోజు మీరందరినీ మనం చేర్చగలిగాం, లేకుంటే మన ఒక మనిషితో ఎట్లా సాధ్యమవుతుంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిపించింది మీలో ఒక ధర్మ జాగృతిని చేయడానికి మాత్రమే. అందుకే పెద్దల ద్వారా, మన గౌరవనీయులు శేష శైలేంద్ర గారి ద్వారా ఈరోజు మీకు ఒక చక్కటి సందేశాన్ని ఇప్పిస్తాము, వాటిని ఇవ్వమని మేము కోరుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్న తిరుమలలో ఈరోజు మనం ధర్మం ఏమిటి, యువధర్మం ఏమిటి, దాసభక్తికి పరమోత్కృష్టమైన ఉదాహరణ హనుమంతుడు, ఆంజనేయ స్వామి. ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే ఆంజనేయ స్వామి ఆయన ఇంకా రెండో దేన్ని ఆలోచించలా. శ్రీరామచంద్రుడు
ఆంజనేయా ఇది నీ వల్లనే అవుతుందయ్యా కార్యం నువ్వు దక్షిణానికి వెళ్ళాలయ్యా అని సుగ్రీవుని చేత చెప్పించగానే ఇక ఆయన రెండో విషయం ఆలోచించాల నేను వెళ్ళగలనా వెళ్ళలేనా చేయగలనా చేయలేనా ఏమిటిది ఇంతటి భారాన్ని సీతమ్మవారిని వెతకగలిసిన భారాన్ని నా మీద పోకారు నేను ఎంతవరకు చేయగలను ఇటువంటి సందేహాలన్నీ ఆయనకి రాలా ఏ వ్యక్తి అయితే తన గురువుని గాని తన తల్లిదండ్రులను గాని పూర్తిగా నమ్మి భగవంతుని మీద పూర్తిగా విశ్వాసంతో వీరు నాకు ఎందుకు చెప్తున్నారు ఈ విషయాన్ని అనే ప్రశ్న ఇంకొకటి లేకుండా ఇది వీరు చెబుతున్నారు కాబట్టి గ్యారెంటీగా నాకు మంచే దొరుకుతుంది ఇది మంచే చేయబోతున్నాను అని ముందుకు వెళ్తారో వారు ఆంజనేయ స్వామి వారి లాగా విజయం ఎప్పుడూ సాధిస్తారు